నమస్కారం, వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నేను మీ పద్మ. వివరాల్లోకి వెళ్తే, మిలియన్ మార్చ్ ను ఐకాసా కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేఏసీ నాయకులను కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడం సమంజసం కాదని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నారని చిన్నశంకరంపేటలోని టీజేఏసీ కార్యకర్తలు అన్నారు. రేపు హైదరాబాద్ లో టీజేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన మిలియన్ మార్చ్ ఐకాసా కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా చిన్నశంకరంపేటలోని టీజేఏసీ కార్యకర్తలను శుక్రవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు అయిన ఐకాసా సభ్యుడు రామ్రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో స్థానిక మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని అరెస్టు చేసి నిర్బంధించారు. ఇది శోచనీయం. ఇది నిర్బంధంగా భావిస్తూ తెలంగాణలో భాగంగా ఉద్యమం ఎలా చేశామో అంతకంటే ఎక్కువ చేస్తామన్నారు. రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, రేపు తలపెట్టిన మిలియన్ మార్చ్ ను ప్రభుత్వం అడ్డుకుంటుంది. పలువురిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్బంధ అరెస్టును ఖండిస్తున్నాం. బేషత్తుతో విడుదల చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం మిలియన్ మార్చ్ ని నిర్వహించాలని కోరారు. ఇంకా ఇలాంటి అరెస్టులు ఎంత చేసినా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరపవలసి వస్తుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎలా జరిగిందో అంతకంటే ఎక్కువ కూడా జరపవలసి వస్తుంది ఈనాడు జేఏసీ ఆధ్వర్యాన. కాబట్టి ఈనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మంత్రులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక బంతిని కింద కొడితే ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుందో అలాంటి స్థితి తీసుకొస్తున్నారు. అలాంటిది సృష్టించకుండా గవర్నమెంట్ పరిపాలించాలని కోరుతున్నాము. ఎలాంటి నిర్బంధం చేయకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ వదిలేస్తే ఎవరి పని ఏమో వాళ్ళు చేసుకుంటారు. మిలియన్ మార్చ్ అనేది జరగడానికి అందరికీ ఎక్కడ అన్యాయం జరిగిందో దాన్ని నిరూపించడానికి చేయవలసి వస్తుంది. కాబట్టి దాన్ని ఏ దాని మీద స్పందించి చేస్తున్నారో తెలుసుకొని విడుదల చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే మార్చి 10వ తేదీ నాడు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ జరిగింది మనందరికీ తెలుసు. ఏదైతే ఆ రోజు మిలియన్ మార్చ్ జరిగిందో దాని గుర్తుగా ఈరోజు అమరవీరులను సైతం స్మరించుకుంటూ రేపు తలపెట్టినటువంటి మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ ని అడ్డుకునేందుకు ప్రభుత్వం విష ప్రయోగాలు చేస్తా ఉంది. ఈరోజు నిర్బంధాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఆ రోజు ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమం ముందుకు పోయిందో, ఎంత కార్యకర్తలను అరెస్ట్ చేసినా వీళ్ళు ఏ ముందస్తు అరెస్టులు చేసినా కానీ ఈ ఉద్యమం అనేది ఆగదు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఈరోజు ఎంతో మంది అసూలు బాసిన అమరవీరుల మధ్యలో జరిగిన ఉద్యమం ఇది. ఉద్యమం అనేది ప్రజాస్వామికం, కానీ ఈ అరెస్టులు అనేది అప్రజాస్వామికంగా వేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా కానీ విద్యార్థి శక్తిని ఎక్కడ కూడా ఆపే ప్రసక్తే లేదు. జాయింట్ యాక్షన్ కమిటీ వారు అనగా 13/3/2018 నాడు మిలియన్ మార్చ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై నిర్వహించాలని ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అట్టి కార్యక్రమానికి ప్రభుత్వాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేనందున ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం దానికి వెళ్తారని ముందస్తు సమాచారం ఉన్నటువంటి మండలానికి చెందినటువంటి రామ్రెడ్డి గారిని మరియు రాజశేఖర రెడ్డి గారిని మరియు ఇతర టీజేఏసీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల మహిళా సమైక్య భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీపీ మరియు గ్రామ సర్పంచ్ జయమ్మ ఆధ్వర్యంలో 70 లక్షల రూపాయలతో వీర్కో ఫార్మావారి సలహా నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బండ్లగూడ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా గాని సమస్యను తీరుస్తామని తెలిపారు. బండ్లగూడ గ్రామస్తులు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నంటే ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మి లక్ష్మి కొంచెం జరిపి కొంచెం జరిపి కొంచెం జరగమ్మా, కొంచెం వెనక జరగే. అదేవిధంగా మరి ఎంపీపీ గారిని ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ జయమ్మ గారు, స్థానిక
మండల పరిషత్ అధ్యక్షుడు రామచంద్రాపురం యాదగిరి యాదవ్ గారు పథకాలు రూపకల్పన చేసి అందిస్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు. మేము స్టేజ్ల మీద మాట్లాడి తప్పించుకుని పోయేది లేదు, మీ మీద వదిలిపెట్టేది లేదు. మళ్ళా తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలన్నీ బీద బడుగు బలహీన వర్గాల కోసం అందిస్తా ఉన్నాం. ఈరోజు మైనారిటీల కోసం షాదీ ముబారక్ అని ఒక ఆడపిల్ల పుడితే తల్లిదండ్రుల గుండెల మీద బరువనే సమయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి 50,000 రూపాయలు ఇచ్చి మరి ఇప్పుడు 75,000 ఇస్తా ఉన్నారు. భూగర్భ జలాలు అడుగంటు పోవడంతో రైతులు ఆ రంగులం పండించి వేసిన పంటలు పశువుల పాలు అవుతుందని, కావున రైతులకు ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం శ్రీరామ్ అశోక్ అనే రైతులు వారికి ఉన్న 4 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. అయితే ఇప్పుడు ఆ వరి పంట ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంట మొత్తం పండిపోవడంతో ఆ పంటను వారు పశువుల మేతగా మేపుతున్నారు. ఈ సందర్భంగా రైతులు శ్రీశైలం అశోక్ మాట్లాడుతూ అప్పులు చేసి పంట వేస్తే ఇలా నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, అందుకు రైతులకు ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వానికి కోరారు. మాది అర్ధ దగ్గర పోతాడు మెదక్ డిస్టిక్ భూగర్భ జలాలు అడగట్టిపోవడం వల్ల కరెంటు ప్రాబ్లం లేదు. కరెంటు 24 గంటలు మంచిగా వస్తుంది కరెంటు, కానీ భూగర్భ జలాలు అడగట్టడం వల్ల ఇప్పుడు మినిమము 1 ఎకరాకు 20-30 వేల లాగోటి పెట్టుబడి పెట్టాము. అది మొత్తం నష్టపరిహారం గవర్నమెంట్ ఏమైనా చెల్లిస్తారేమని ఆశపడుతున్నాం. దానికోసం మా విత్తనాలు అవన్నీ పెట్టినామండి. దయచేసి ఏదైనా గవర్నమెంట్ మమ్మల్ని మాకు సహకరిస్తే జర మేము బాగుపడే పొజిషన్ ఉంటుంది. మాకు ఎమ్మెల్యేలు కానీ జిల్లా పరిషత్తులు కానీ సీఎం గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకపోతే మాకు దయచేసి ఏమైనా సహకరించగలరని మేము కోరుచున్నాము. దీనికైనా ఇప్పుడు 4-5 ఎకరాలు ఎండిపోయిందండి. కరెంటు మంచిగా ఉంటుంది. భూగర్భ జలాలు అంటే నీళ్ళు అడుగంటిపోవడం వల్ల మాకు ప్రాబ్లం చాలా అవుతుంది. కాబట్టి మాకు ఏదైనా సహకారం గవర్నమెంట్ అందిస్తారేమని మేము కోరుచున్నామండి. మా తుజాల్పూర్ విలేజ్ అండి. కరెంటు ప్రాబ్లం బాగా మంచిగా ఉంది కానీ ఈ లోపల భూగర్భ జలాలు ఎండిపోవట్ల మేము ఊరి పెట్టుకున్నాము. 10,000 కేజీలకు ఇచ్చాము. కోళ్ళకు 6,000 మంది సంచులకు ఎకరాకు 20,000 చొప్పున పెట్టుబడి పెట్టాము. పెట్టి నుంచి భూగర్భ జలాలు అడుగంటిపోయి నుంచి ఎండిపోతున్నాయి. మాకు ప్రభుత్వం తరపున సాయం అందిస్తారేమని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ మాకు తొందరగా ఏదైనా సాయం ఇస్తే మేము చెరము కోలుకుంటాము. ఈడికే 30-40 వేల అప్పులు పెట్టుబడి అప్పు చేసి పెట్టుబడి పెట్టాము, అప్పులు చేసాము. రైతులకు జర అందుకోవాలని మేము కోరుచు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఎంతో బేష్గా ఉన్నాయని, మిషన్ కాకతీయ రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని రైతులతో మాట్లాడి వారి దగ్గర నుండి వివరాలను సేకరించామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నర్సాపూర్లోని రామారావు చెరువును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ వారికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో, వారికి బోనాలు బతుకమ్మలతో, చందు కళాకారులతో, గిరిజనుల నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా వారు మిషన్ కాకతీయ పనులు తెలంగాణలో బేష్గా ఉన్నాయని వారు అన్నారు. అలాగే రైతులతో ముఖాముఖి నిర్వహించి ఇక్కడ వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు సిఈ సురేష్, డిఎల్ఈ దేవేందర్, ఎస్సీ పద్మారావు, ఈఈ పసయ్య, డిఈ వెంకటేశ్వర్లు, ఏఈ మణిభూషణ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ మనోహర్ చక్రవర్తి, అధికారులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు భారీగా పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.
మన మంత్రి చేస్తున్న పనితీరు, ముఖ్యమంత్రి చేస్తున్న పనితీరు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనితీరును అభినందించే విధంగా వాళ్ళు చేశారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రకంగా మా ఆతిథ్యం చేయడానికి ఇథియోపియా దేశస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదేమైనా రాబో రోజుల మన అందరి కృషి వల్ల భగవంతునితో ప్రార్థిస్తున్నాం. బంగారు తెలంగాణ కావాలన్నదే టీఆర్ఎస్ లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తూ సెలవు చేసుకున్నారు. అహర్నిశలు కృషి చేసి నర్సాపూర్ చెరువులు కూడా రూపురేఖలు దిద్దారు. ఇప్పుడే ఇథియోపియా దేశస్తులు చెప్పారు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందుతుంది, తక్కువ సమయంలో ఈ 4 సంవత్సరాల కాలంలో ఇంత దేశం ముందుకొస్తుంది, రాష్ట్రం ముందుకొస్తుంది అంటే వాళ్ళ మనసులు కూడా చూరుకున్నాం. ఈ ప్రాంతానికి తెలంగాణ సాంప్రదాయ ప్రకంగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం, చాలా సంతోషం. వేరే దేశస్తులు వచ్చి ఇథియోపియా దేశం నుంచి వచ్చి ఎప్పుడు జరిగిన అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు మన మంత్రి హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగినాయి. మార్కెటింగ్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం వెనుకబడ్డాం. ఈరోజు అహర్నిశలు కృ నిలబడే మాట్లాడుతా అంటున్నాడు పెద్దలు మీరు వయసులో. ముఖ్యంగా వాళ్ళు రాక ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఏ విధంగా అగ్రికల్చర్ వ్యవసాయం జరుగుతుంది, అంతేకాకుండా మన మిషన్ కాకతీయ పనులు కూడా చూడడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇరిగేషన్లో వాళ్ళు కూడా కొంచెం కొత్త కొత్త పథకాలను పెట్టాలని చూస్తున్నారు. దానికోసం ముఖ్యంగా ఏంటంటే మనం ఏం చెప్పామంటే ఈ మిషన్ కాకతీయ చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రాము, ఒకసారి వచ్చి చూడండి అంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో పాటు స్టేట్ మినిస్టర్స్ అంటే సెంట్రల్ మినిస్టర్తో సమానం అన్నమాట ఆయన, ఆయన ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి అయితే మన ఇక్కడ ఈ పక్కనే చూస్తున్నారు, నెక్స్ట్ టైమ్ ములకనూరు సొసైటీకి వెళ్ళిపోతున్నారు. రేపు మన కరీంనగర్లో ములకనూరుకి వెళ్తారు, ఆ తర్వాత మన హైదరాబాద్లో ఉన్న వేరే పరిశోధన స్థానాలను కూడా విజిట్ చేసి ఆ వ్యవసాయం గురించి అవగాహన తీసుకుని మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళి తదుపరి వాళ్ళు కూడా ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఉన్న ప్లేస్ అంటే ఈ నర్సాపూర్ గ్రామంలో అసలు ఈ మిషన్ కాకతీయ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి వల్ల రైతులకు ఏ విధంగా లాభం జరుగుతుంది, అంతేకాకుండా గవర్నమెంట్ చేపట్టిన వ్యవసాయ విధానంలో గవర్నమెంట్ చేసిన కొత్త పద్ధతులు ఏమిటి తెలుసుకుని వాటి లాభ నష్టాలు అంచనా వేసుకుని వాళ్ళు కూడా అదే విషయాన్ని ఆ ఇథియోపియాలో చేద్దామని వాళ్ళ ముఖ్య ఉద్దేశం పంపించి అక్కడ ఏం జరుగుతుంది అలా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అంటారన్నమాట. ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక మంచిగా అందరికీ ఏంటంటే వాళ్ళు కూడా స్మాల్ హోల్డర్ ఫార్మ్ చిన్న చిన్న రైతులే వాళ్ళ దగ్గర కూడా, సో వీటి నుంచి లాభం పొందామని వాళ్ళ ముఖ్య. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత విద్యా బుద్ధులు నేర్పి సమాజానికి పరిచయం చేసే ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను విని పాఠశాలకు, గురువులకు, దేశానికి మంచి పేరును తీసుకురావాలని చిన్న శంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీడ్కోల్ సమావేశంలో విద్యా కమిటీ చైర్మన్ మల్లా నారాయణ తెలిపారు. చిన్న శంకరంపేటలో వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మల్లా నారాయణ, స్థానిక సర్పంచ్ కుమార్ గౌడ్, ప్రధాన ఉపాధ్యాయులు రమ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ సహదేవ్ మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత విద్యా బుద్ధులు నేర్పి సమాజానికి పరిచయం చేసే ఉపాధ్యాయుడు గురువు అన్నారు. గురువు చెప్పిన విద్యను చక్కగా విని దేశానికి ఎదగాలన్నారు. 10వ తరగతిలో విద్యార్థులు తొలిమెట్టుగా భావించి కష్టపడి చదివి ఉత్తర్లుగా పొందాలని సర్పంచ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ పాఠశాలలో ఎంతో మంది చదివి అత్యున్నతమైన పదవిలో ఉన్నారన్నారు. విద్యార్థులు కూడా బాగా చదివి కీర్తి ప్రతిష్టలు తేవాలని లక్ష్మారెడ్డి సూచించారు. ఆటలతో పాటు క్రీడా రంగంలో విద్యార్థులు రాణించాలని, అలాగే పాఠశాలలో 10/10 సాధించిన పాఠశాలకు 10,000 రూపాయలు అందిస్తానని ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ అధినేత మేడం బాలకృష్ణ తెలిపారు. పాఠశాల తరపున పలువురిని సన్మానించారు. వార్షికోత్సవంలో విద్యార్థులు అలరించిన నృత్యాలు పలువురిని అలరించాయి. డీజే సౌండ్ ద్వారా ఆట, పాటలు, నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సక్రునాయక్, గణేష్, శ్రీమాన్ రెడ్డి, పాఠశాల సిబ్బంది దేవయ్య, రవీందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రాములు, తులసీదాస్, చంద్రం, స్వరూపరాణితో పాటు పలువురు పాల్గొన్నారు. నేను చిన్న 2వ క్లాస్ 3వ క్లాస్ ఉన్నాను. ఆ చదువుకున్న తర్వాత హై స్కూల్ ఇక్కడ చదివినాం.
మరి నాతోటి నా కంటే ముందు పూర్వ విద్యార్థులు కానీ నా తరగతి విద్యార్థులు కానీ కూడా అనేక మంది ఎన్నో రకాలుగా ఎన్నో రంగాలలో ఆరితేరినటువంటి మరి ఈనాడు ఉత్తమ పౌరులుగా పనిచేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు సుభాష్ రెడ్డి జస్టిస్ సుభాష్ రెడ్డి ఈనాడు గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఈనాడు ఈనాడు అద్వానీ గారైతే ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజులలో ఆయన ఆయన పిఏగా పనిచేశారు. ఆశిస్తున్నాం. మరి 1962లో ఈ స్కూలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిసింది. మరి మన స్కూల్ పేరు, మన తల్లిదండ్రుల పేరు, అదేవిధంగా ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలంటే మీరంతా మరి మంచి ర్యాంక్స్ సాధించి అత్యుత్తమ పదవులలో వెళ్ళాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ సదవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మా కూడా పాఠశాల విద్యార్థులు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది. సో ఎంత మనకు బాధపడతాము అది సమంజసమే. కానీ మనము మంచి మార్కులతోటి బాగా చదివి మంచి మార్కులతోటి పాస్ అయ్యి మంచి. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని పలు గ్రామాలలో ఎంఎన్ఆర్ ఈజీఎస్ 80% సిడిపి నిధులు మొత్తం 60 లక్షలతో సీసీ రోడ్లు పనులను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాబుమోహన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా రేగోడ మండలంలో డాక్టర్ పి బాబుమోహన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు ఉండాలని, గ్రామాలు అభివృద్ది కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈ లింగారెడ్డి, పీఆర్డీఈ జగదీశ్వర్, మండల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు వినోద్ కుమార్, ఎంపీపీ మమతా శ్రీశైలం, ఎంపీడీబో బసవనప్ప, సే రవీందర్, ఎస్ఏ జనయ్య, సర్పంచ్లు రాజేందర్ పటేల్, లక్ష్మీరాములు, రవీందర్ మరియు టీఆర్ఎస్ నాయకులు సుంకే రమేష్, మండలి యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, అమిత్, సత్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మా సరేశ్వర మహారాజ్ కీ జై. గాలి సారి ఎలా ఎటకలేదు, పట్టుకోండి పట్టుకుని జర పట్టుకోండి. ఏటిగడ్డ మందాపుర గ్రామ శివారులో నూతనంగా ఎర్రపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు స్థానిక శాసనసభ్యులు చిలుముల మదన్రెడ్డి అన్నారు. ఎర్రపోచమ్మ ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మండలంలోని ఏటిగడ్డ మందాపూర్ గ్రామ శివరిలో నూతనంగా పోచమ్మ విగ్రహానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అమ్మవారికి బోనాల ఊరేగింపు నిర్వహించారు. అందులో ఎమ్మెల్యే బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళాలి దుర్గమ్మ, ఉప సర్పంచ్ విష్ణు, మల్లాగౌడ్, శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, రాష్ట నాయకులు అశోక్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. Thank you.
విశ్వవిద్యాలయాలకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, తెలంగాణ బడ్జెట్ లో యూనివర్సిటీలకు అధిక నిధులను కేటాయించి యూనివర్సిటీల అభివృద్దికి దోహదపడాలని అఖిల భారత విద్యా పరిషత్ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశమైన ఏబీవీపీ విద్యార్థి నేతలు మాట్లాడుతూ, బంగారు తెలంగాణ నినాదం మాత్రమే కాకుండా మానవ వనరుల అభివృద్దికి దోహదపడే యూనివర్సిటీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని, మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది కొరత కారణంగా పరిశోధన జరగడం లేదు, పాలక మండళ్లు లేక నిర్ణయాలు సకాలంలో జరగక యూనివర్సిటీల అభివృద్ది కుంటుపడుతోందని, ఔట్సోర్సింగ్, అధ్యాపకుల ఒప్పంద విధానం కారణంగా నాణ్యత ప్రమాణాలు అడుగంటుతున్నాయన్నారు. కోటి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చే ప్రభుత్వ నిర్ణయాన్ని ఏబీవీపీ హర్షం వ్యక్తం చేసింది. గతంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, విశ్వవిద్యాలయాల బ్లాక్ గ్రాంట్ పెంచి బడ్జెట్లో 1,000 కోట్ల ప్రత్యేక అభివృద్ది నిధులు కేటాయించి యూనివర్సిటీల అభివృద్దికి దోహదపడాలని, 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు కేటాయించి దేశంలోనే మోడల్ యూనివర్సిటీగా అభివృద్ది చేయాలి, యూనివర్సిటీల భూములను రీసర్వే చేయించి అన్యాక్రాంతం అయిన భూములను స్వాధీనం చేసుకోవాలి, కోటి మహిళా కళాశాలలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చి రాణి రుద్రమదేవి మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలి, కొత్తగూడెంలో మెయినింగ్ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కేవలం మాటలతోటి అనేక రకాలైనటువంటి ఆశల పల్లకిలో విద్యార్థులం కావచ్చు, నిరుద్యోగులం కావచ్చు మభ్య పెడుతూ 4 సంవత్సరాలు గడిపిందే కానీ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి మానవ వనరులను సృష్టించేటువంటి యూనివర్సిటీలని మాత్రం చాలా దారుణంగా ఈరోజు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఈ సందర్భంగా కొద్ది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీలకు ఈ యొక్క 15 తారీఖున ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లోపల పెద్ద ఎత్తున నిధులు కేటాయించి యూనివర్సిటీల అభివృద్దికి తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ముఖ్యంగా గత సంవత్సరం 100 ఏళ్ల ఓయి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి 200 కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా కేవలం 46 కోట్లు మాత్రమే ప్రకటించి చేతులు దొరుకుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆ 200 కోట్ల రూపాయలని పూర్తిగా ప్రకటించి ఇచ్చేసి విడుదల చేసేసి వెంటనే ఈ యొక్క బడ్జెట్ లోపల 1,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేశంలోనే ఒక విద్యా వ్యవస్థ లోపల ఈ యొక్క యూనివర్సిటీల లోపల ఒక ఉస్మానియా యూనివర్సిటీని ఒక మోడల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలంటే 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. సంవత్సరం కేయు కూడా 50 కోట్లు కేటాయించడం జరిగింది, అవి కూడా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. ఈ యొక్క పాలక మండలం లేకపోవడం 4 సంవత్సరాలు గడిచినా ఈ యొక్క బోధనా సిబ్బంది లేకపోవడం యూనివర్సిటీలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి దాపురించింది. వెంటనే ఈ యొక్క బోధనా సిబ్బందిని కావచ్చు పాలక మండలాన్ని వెంటనే నియమించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి చుట్టుపక్కల అనేక భూములు 100 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన సంగతి మనందరికీ తెలిసింది. ఈ యొక్క భూములని ఉన్న భూములను కూడా కాపాడుకోవాలంటే యూనివర్సిటీ యొక్క భూములను రీసర్వే చేసి ఆ యొక్క భూముల యొక్క అన్యాక్రాంతమైన భూములని వెంటనే స్వాధీనపరచుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఓయూలోకి ఇబ్బందిగా వచ్చేటువంటి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిరోధించాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడుస్తున్న తర్వాత యూనివర్సిటీలు అక్కడ పోయిన ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయో అంతకంటే దారుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దారుణమైన పరిస్థితికి వచ్చింది. దీనికి మేజర్గా ఈ యొక్క ఇక్కడ ఎన్నోటైతే మానవ అభివృద్ధి చెందాల్సిన ఇక్కడ ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో దాన్ని అభివృద్ధి చేయకుండా ఏదో తెలంగాణ గవర్నమెంట్ కావాలని చెప్పేసి యూనివర్సిటీలను యూనివర్సిటీలు ముందుకు పోకుండా ఈరోజు దెబ్బతీసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులు ఇక్కడ యూనివర్సిటీ నుంచి వస్తారు, కానీ యూనివర్సిటీని అన్యాక్రాంతం అవుతున్న భూములు కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ సంబంధించిన విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీలో 1,200 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన యూనివర్సిటీ ఈరోజు 400కు వచ్చింది. ఇదో విద్యార్థులు ఏ విధంగా విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలో చదువుకుంటారు, అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు లేవు, అదేవిధంగా యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి 1,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయి రేపు వచ్చే బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా 100 ఇయర్స్ అప్పుడు శతాబ్ది ఉత్సవాల సందర్భంలో 100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు, దాన్ని ఇంతవరకు కూడా ఆ యొక్క హామీ లెక్కనుంది కానీ ఇంతవరకు కూడా ఏవి కూడా నెరవేర్చలేదు.
కాబట్టి శతాబ్ది ఉత్సవాల్లో ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఏబీపీ ఫైట్ చేస్తుంది. ఇక అన్యాకాంతం అయితే భూముల మీద వాళ్ళ మీద యాక్షన్ తీసి ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ నుంచి విడిపించి యూనివర్సిటీ స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ రావడం, అవుటర్స్ వెహికల్స్ యూనివర్సిటీ లోపలికి రావడం వల్ల యూనివర్సిటీ యొక్క వాతావరణం కావచ్చు, ఇక చరిత్రాత్మకమైనటువంటి ఆర్ట్స్ కాలేజీకి ఆ యొక్క నిపుణులు చెప్తున్నారు, ఇది ఆర్ట్స్ కాలేజీ అక్కడి నుంచి వెహికల్స్ రావడం వల్ల పొల్యూషన్ వాడడం వల్ల ఆర్ట్స్ కాలేజీ ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడం కానీ అధికారులు కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి కాబట్టి బయట. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలంలోని యానంపేట గ్రామం కిట్టి ఫ్యాక్టరీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొని గుర్తు తెలియని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్థానికుల సహాయంతో ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ సంపు కోసం ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ కిషన్ స్థల పరిశీలన చేశారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక హాస్పిటల్, హైస్కూల్, హార్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల సంపు కొరకు స్థల పరిశీలన చేశారు డిఈఈ కిషన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ నాటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి నీటిని సరఫరా చేస్తామని, కౌడిపల్లి, చిలిపిచేడు మండలాలకు గాను 30 కోట్లతో పనులు చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు కాలేరు శివాంజనేయులు, నాయకులు రాజిరెడ్డి, బీస పురుషోత్తం, బుజరంపేట లింగంలు తదితరులు పాల్గొన్నారు. ముప్పై కోట్లతో మంజూరు అయినవి 100 వచ్చేసార్లు 350 కిలోమీటర్ల పైప్ లైన్ ప్రతిపాదన శాంక్షన్ చేసుకున్నాము. అన్ని వర్కులు గ్రౌండ్ చేసేసి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ వర్కులను జూన్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేసేసి ఇంటింటికి నల్ల కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన పనులతో ముందుకెళ్తున్నాము. ఈరోజు అడిషనల్గా ఒకటి సంపు మంజూరు అయిన దానికి జాగా పరిశ్రమ ప్లస్ మరొకటి కూడా ఇవ్వడం ఉంది. అది కూడా 2 రోజుల్లో పనులు మొదలు పెట్టేసేసి వీటితో కంప్లీట్ చేసేసి ప్రజలందరికీ జూన్ ఎండింగ్ వరకు నీళ్ళు తాగిపిస్తామని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ముందు కంకణపత్రులు ముందుకు వెళ్తున్నాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని సలబత్పూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ప్రధాన ఉపాధ్యాయురాలు సుబ్బలక్ష్మి తెలిపారు. కౌడిపల్లి మండల పరిధిలోని సలబత్పూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోల్ సమావేశం ఏర్పాటు చేశారు హెచ్ఎం సుబ్బలక్ష్మి. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్ఎం సుబ్బలక్ష్మి, టీచర్లు పండరి శంకర్లు మాట్లాడుతూ 10వ తరగతి రాబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీచర్లు మెట్టు రాములు, సుందరయ్య, కిషన్, శ్రీనివాసరావు, ఫాతిమా, ఎస్ఎంసీ చైర్మన్ చింతల రమేష్, సిఆర్పీ మహేందర్లు తదితరులు పాల్గొన్నారు. వీడుకుల సమావేశాన్ని 9వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్లకు ఇస్తున్నటువంటి వీడుకుల సమావేశం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 2010లో ఇక్కడ వచ్చినప్పటి నుంచి అనవాయితీగా మనము 9వ తరగతి నుంచి 10వ తరగతి వీడుకుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా 9వ తరగతి పిల్లలు యథావిధిగా దాదాపు 3 రోజుల నుంచి గేమ్స్, ఆటలు, పాటలు నేర్చుకుని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇంత సంతోషంగా జరపడం
టెన్త్ క్లాస్ వాళ్ళకి 15వ తారీఖు నుంచి ఎగ్జామ్ రాయాల్సింది, వాళ్ళు సాటిస్ఫైగా పూర్తి సాటిస్ఫైగా రాయాల్సింది, విన్ కావాలని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నింపడానికి మనం ఈ విడుకల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటు ఈ ఉత్తీర్ణత శాతం పెంచడానికే మేము కండక్ట్ చేస్తుంటాం. పిల్లలు మంచి మార్కులతో రాబోయే ఈ 15వ తారీఖు ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకొచ్చి ఆ గ్రామానికి, పాఠశాలకు, మండలానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఉత్సాహం వాళ్ళకు కలిగిస్తున్నాం. వాళ్ళు తప్పకుండా ఉత్తీర్ణత శాతం పెరిగి మాకు పాఠశాలకు మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ బృందానికి మరీ మరీ ధన్యవాదాలు. ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ ఉపాధ్యాయులు కూడా దీనికి సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేశారు. మిగిలిన వాళ్ళందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజేతలు అయినప్పటికీ విజేతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలతో పాటు ఉత్తీర్ణత సాధనలో పాఠశాలను ముందుంచాలని కోరుకోవడం జరుగుతుంది. పాఠశాల తరఫు 10వ తరగతి విద్యార్థులు ఏ విధంగానైతే ఒత్తిడికి లోనవుతారో వారి యొక్క ఒత్తిడికి లోను కాకుండా 10వ తరగతి పరీక్షలకు చక్కగా వాళ్ళు వాళ్ళ పరీక్షలు నిర్వహించుకున్నటకు ఏర్పాటు చేసిన ఈ వీడియో సమావేశంలో విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులకు నేను 10వ తరగతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ వచ్చినటువంటి విద్యార్థులందరికీ, సహకరించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అంతటితో ముగిసింది. మేడ్చల్ జిల్లా షమీర్పేట మండలంలోని లాల్గడి మలక్పేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తీవ్ర నీటి ఎద్దడితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు స్థానిక నాయకుల నిర్లక్ష్యంతో నీటి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి దారీశ్వర్ స్పందిస్తూ 3 రోజుల్లో పాఠశాలల్లోని నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాకు వాటర్ ఫెసిలిటీ లేవు సార్. కడుగుతున్నప్పుడు వాటర్ లేవు, వాష్రూమ్స్ లో కూడా వాటర్ లేవు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మాకు వాటర్ కి ట్యాప్స్ ఉన్నాయి కానీ వాటర్ కావాలి. అందరు ఎగబడి ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది? 2-3 డేస్. అంతకుముందు మంచిగా ఉండే వాటర్ ఇప్పుడేమి అంటే ఎట్లయితే బాగుంటుంది మీకు ఇక్కడ వాటర్? మాకు ఫస్ట్ వాటర్ కావాలి సార్. మాకు వాష్రూమ్స్లో ప్రాబ్లం అవుతుంది సార్. కడుగుతారు. మధ్యాహ్న భోజనంలో ఎట్లా కర్రీస్ గట్ట మంచిగా పెడుతున్నారా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? 10వ తరగతి విద్యార్థినులు ఓ అపార్ట్మెంట్లోని 8వ అంతస్తు నుంచి కింద పడి దుర్మరణం పాలైన ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంటుండగా రక్షించబోయి మరో బాలిక కూడా కింద పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు బాధితుల కథనం ప్రకారం ఎల్బీ నగర్లోని టీఎన్ఆర్ వైష్ణవి శిఖర అపార్ట్మెంట్లోని 8వ అంతస్తులో నివసించే కాంతి పటేల్ వ్యాపారి, ఆయన చిన్న కుమార్తె భార్గవి హస్తినాపురంలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. సహ విద్యార్థిని శ్రావణితో ఈమెకు మంచి స్నేహం ఉంది. శ్రావణి తండ్రి కాలే నాగేంద్ర ఆర్సీఐలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. ఇటీవలే 10వ తరగతి పరీక్షలు మొదలవ్వడంతో ఇద్దరు ఎల్బీ నగర్లోని భార్గవి ఇంట్లోనే కలిసి సిద్దమవుతున్నారు. మొదటి పరీక్ష రాశారు. 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్న శ్రావణి గురువారం సాయంత్రం భార్గవి ఇంటికి వచ్చింది. అనంతరం 2 గంటల తర్వాత సాయంత్రం 6:30 సమయంలో ఇరువురు అపార్ట్మెంట్లోని 8వ అంతస్తులోని వీరింటి బాల్కనీలో నుంచి అమాంతం కింద పడ్డారు.
ఇద్దరు బాలికలు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. భార్గవి ఇంట్లో పోలీసులు శోధించగా ఓ చెత్తబుట్టలో శ్రావణి రాసినట్టు ఉన్న సూసైడ్ నోట్ దొరికింది. అందులో డియర్ మా పా సారీ అంటూ అమ్మా నాన్నలకు సారీ చెబుతూ ఐ మిస్ యూ తేజు అంటూ అన్నయ్యను సంబోధిస్తూ లేఖ రాసినట్లుంది. దీని ఆధారంగా శ్రావణి ఆత్మహత్య చేసుకునేందుకు భార్గవి ఇంటి బాల్కన్లో నుంచి 3.5 అడుగుల ఎత్తున గ్రిల్స్ ఎక్కి దూకుతుండగా ఆమెను రక్షించే క్రమంలో భార్గవి సైతం జారిపడి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదువుల ఒత్తిడి కారణమై ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల పక్కనే రైల్వే స్టేషన్ ఉండటంతో గ్రామస్తులు మరియు విద్యార్థులు ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిధులు రావడంతో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో జులై 24వ తేదీ 2014 నాడు గ్రామంలో రైల్వే యాక్సిడెంట్ జరగడంతో 18 మంది విద్యార్థులు మృతి చెందిన సంఘటన మరువక ముందే ప్రభుత్వ పాఠశాల పక్కన రైల్వే స్టేషన్ ఉండడం వల్ల విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే పట్టాలు దాటి రావాల్సి ఉంటుందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు 1.69 కోట్ల నిధులు రావడంతో యుద్ద ప్రాతిపాదిగా కేవలం 4 గంటల సమయం అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ మధుసూదన్ రెడ్డి అన్నారు. రైల్వే అండర్లైన్ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఇటు బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్య కారణం ముఖ్యంగా ఏదైతే 2014వ సంవత్సరంలో అత్యంత ఘోరంగా రైల్వే ట్రాక్పై రైలు ఢీకొని 16 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. దానికి అనుగుణంగా మాసపేట గ్రామంలోకి రావాలంటే మాసపేట గ్రామము 3 విభాగాలుగా విభజించబడి రైల్వే ట్రాక్ పై నుండి పిల్లలు దగ్గర స్కూల్ హై స్కూల్కి రాకపోకడం జరగడం కాకుండా గ్రామస్తులు కూడా గ్రామంలో నుండి అక్కడిక్కడ పోవాలంటే కూడా ఎన్నోసార్లు చాలామంది రైల్ యాక్సిడెంట్లు అయి మరణించడం జరిగింది. దీనిపై చాలాసార్లు కూడా మేము ఎన్నోసార్లు ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది. మొత్తంగా వారి యొక్క త్యాగ ఫలితము మరియు ఎమ్మెల్యే గారి మరియు ముఖ్యంగా ఎంపీ గారి కృషి వలన 1.69 కోట్లతో దీని బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వారు ఈరోజు యుద్ధ ప్రాతిపదికన సుమారు 4 గంటల్లోనే ఇటు బ్రిడ్జి నిర్మాణం జరిపి ఈ చిరకాల వాంచ తీర్చినందుకు వారందరికీ మాసేపేట అందరి తరఫున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మాది మాసేపేట గ్రామము వెల్దుర్తి మండలంలో. నేను ఈ గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డిని. 2014 జూలై 24 నాడు చాలా మాసేపేటలో గేట్ లోపల స్కూల్ పిల్లలది చాలా ఘోరాతిఘోరమైన ప్రమాదం యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో 16 మంది చిన్నారులు అట్లే ఇద్దరు మొత్తం 18 మంది చనిపోవడం జరిగింది. అదంతా దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయిపోయింది. దాన్ని చేసుకొని మా గ్రామంలో ఇటువంటి ఇక ముందు కానీ ఎవరికి కానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చేయాలని చెప్పేసి అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు అండర్ బ్రిడ్జ్ ఇస్తానని చెప్పేసి ప్రమాదాలు రాకుండా చూస్తామని చెప్పేసి ఈ హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ గ్రామం లోపల చిన్నారులు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి వచ్చేసి ట్రాక్ దాటి ఇంకా నూతనంగా నిర్మాణమైన ఊర్లోకి రావాలంటే ఇబ్బందిగా ఉండే ప్రమాదాలు జరుగుతుంటే ఇంకో ఎంతోమంది చనిపోతున్నారు. చనిపోయే దాన్ని నివారించాలని చెప్పేసి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి
ఇటువంటి ప్రమాదాలు ముందుకు జరగకుండా అని చెప్పి స్పందించి దీన్ని రైల్వే శాఖ ద్వారా నిర్మించాలని చెప్పేసి కోరినట్టయితే రైల్వే శాఖ వారు మీ ప్రభుత్వము డిపాజిట్ చేస్తే మొత్తం అమౌంట్ డిపాజిట్ చేస్తే మేము బ్రిడ్జ్ చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు వారు మంచిగా స్పందించి 1,69,00,000 రూపాయల అమౌంట్ను శాంక్షన్ చేసి ఆ నిధులను డిడి రూపంగా రైల్వేకి సమర్పించడం జరిగింది, డిపాజిట్ చేయడం జరిగింది. దాన్ని తీసుకొని నిజంగా మేము ఒక 4-5 నెలల నుంచి నిరంతరంగా రైల్వే శాఖ ద్వారా మేము సంప్రదింపులు జరుపుతా ఉన్నాము. ఎన్నోసార్లు మంత్రి గారు, మన గౌరవ మంత్రి గారు హరీష్రావు గారు, అలాగే గౌరవ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు నిరంతరంగా వాళ్లతో కాంటాక్ట్లో ఉండి మాసేపేటలో ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జ్ కావాలి, ప్రమాదాలు నివారించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో రైల్వే శాఖ వారిని ఎన్నోసార్లు కోరడంలో వెంటనే డిఆర్ఎం గారు అనే అజిత్ కుమార్ జైన్, అరుణ్ కుమార్ జైన్ గారు మరియు ఏడీఆర్ఎం గారు, అలాగే మోతీలాల్ గారు వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు మాసేపేటలో ఏదైతే రైల్వే ట్రాక్ కింద ఆర్యుబి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఏదైతే యుద్ధ ప్రాతిపదికన 4 గంటల సమయం లోపలనే ఈ బ్రిడ్జ్ నిర్మాణము చాలా ఆశ్చర్యకరంగా అందరూ ఊరు మొత్తము ఒక పండుగల వాతావరణంలో ఉన్న పద్ధతిలో ఇక్కడ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరితో సంప్రదింపులు జరిపి చాలా యుద్ధ ప్రాతిపదికన ఇది ఇంత షార్ట్ స్పాన్లో జరగడం మాకు ఆనందదాయకం. ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఇది ఈ గ్రామంలో ఇప్పుడు కొత్తగా డెవలప్ అయినటువంటి గ్రామం మాసైపేటు, ఈ హైవేకు ఉన్నటువంటిది కొత్తగా డెవలప్ అయింది, తర్వాత పాత గ్రామానికి కూడా ఇది రాకపోకలకు చాలా మంచి దారి, అందరికీ కన్వీనియంట్ అయినటువంటి దారి ఏర్పడ్డది. వీళ్ళందరికీ కూడా మన ఏది వృద్ధులు వికలాంగులు వీళ్ళందరికీ కూడా చాలా బ్రిడ్జ్ ఇది కనెక్టింగ్ ఈ రెండు సౌకర్యంగా ఉన్నది. వర్షాధార పంటల సాగుతో ఆహార భద్రత సాధించలేకపోతున్నామని, వ్యవసాయ అభివృద్ది వనరులు ఉన్నా ఆహార భద్రత సాధించే అవకాశం లేకపోవడంతో ఇక్రిసాట్లో చేపడుతున్న వ్యవసాయ పలు రకాల పంటల సాగుతో పాటు రాష్ట ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులను తెలుసుకుని ఇథియోపియా దేశంలో వాడుకుంటామని ఇక్రిసాట్ సమావేశంలో తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇక్రిసాట్లో జరిగిన సమావేశానికి ఇథియోపియా దేశానికి చెందిన కేంద్ర రాష్ట వ్యవసాయ మంత్రి, వారి ప్రతినిధులు, తెలంగాణ రాష్ట నీటిపారుదల శాఖ అధికార ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు పనుల ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకుని ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టు బేష్ అని అన్నారు. ఇదే తరహాలో ఇథియోపియా దేశంలో కూడా ఈ పద్దతిని అవలంబించి నీటి వనరులను భద్రపరిచి ఆహార భద్రత కొరకు, వ్యవసాయ అభివృద్ది కొరకు వినియోగించుకుంటామని తెలిపారు. We are turning any stone to produce surplus production in our country. Our country, you know, Ethiopia is the origin of our India. Its origin also inferred, you know, Babylon is one of the agricultural growth program. He is the source of fund, by the way. That's why we brought him to look on how is going on Ekrisat and how we can join us also through the channel of funding, not only see something but also the dryland agriculture also. From the research side, the RESA is one of the senior extension parties. He was always looking on the humid area. Explain the purpose of your situation. Okay. Okay, thank you very much. My name is Yasu, from Ethiopia, Minister of Agriculture and Natural Resources. The purpose of visit with the high delegates is, you know, because agriculture is dominantly important in our economy. The driver of the economy is in Ethiopia is agriculture. Agriculture Department Minister, His Excellency Mr. Ale, and Minister of State కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన కండిషన్స్, తెలంగాణలో ఉండే కండిషన్స్, ఇథియోపియాలో ఉండే కండిషన్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. రెండు ప్లేసెస్లో కూడా సెమీ ఎరిడ్ క్లైమేట్ ఉంటుంది. మన దగ్గర ఉన్నట్టే డ్రై ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి, వర్షపాతం కూడా లిమిటెడ్గానే ఉంటుంది, అది కూడా కొంత పీరియడ్లోనే వస్తుంది. సో మనకి ఎలాగైతే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ఇంపార్టెంటో, ఇథియోపియా వాళ్ళకు కూడా రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం గ్రో చేసే మిల్లెట్స్ ఇలాంటివి వాళ్ళు కూడా గ్రో చేస్తారు, ఫుడ్ సెక్యూరిటీ కోసం అది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే యాడెడ్గా మనం తెలంగాణ స్టేట్ మిషన్ కాకతీయ ఇవి
ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎంవీఆర్ న్యూస్. నమస్కారం.